తర్వాత కళ్యాణ్ రామ్ గారు ఎలా కనిపిస్తారు అని ఆయన అభిమానులు, నందమూరి అభిమానులు అండ్ సినిమా అభిమానులు అందరూ వెయిట్ చేస్తుంటే, ఒక పాత్ర కాదు, రెండు పాత్రలు కాదు, త్రిపాత్ర అభినయంతో నేను కనిపిస్తాను అంటూ ఆమిగోస్ అన్న చిత్రంతో మన ముందుకు వస్తున్న నందమూరి కళ్యాణ్ రామ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. రేపు మేము తీసిన సినిమా అమిగోస్ మీ అందరి ముందుకు రాబోతుంది. డెఫినెట్గా మీ అందరికీ 100% నచ్చుతుంది ఈ సినిమా. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తతనాన్ని, వెరైటీ ఫిలిమ్స్ని ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే అమిగోస్ సినిమా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, కొత్తగా ఉంటుంది, మీ అందరికీ బాగా నచ్చుద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా రాజేంద్ర చాలా మంచోడండి, మంచితనం పక్కన పెడితే ఎప్పుడు ప్రతి సీను డిఫరెంట్గా ఉండాలి, ఏదో కొత్తగా ఉండాలని ప్రతిసారి ఆలోచించేవాడు. సో అంత డిఫరెంట్గా ఈ సినిమా తీశాడు. అతని కష్టం ఎక్కడికి వృధా అవ్వదు. 100% డెఫినెట్గా ఈరోజు చెప్తున్నానండి, ద సక్సెస్ ఆఫ్ అమిగోస్ ఇస్ డెడికేటెడ్ అండ్ గివెన్ టు రాజేంద్ర అండ్ పేరెంట్స్. ఫర్ మీ పేరెంట్స్కి ఈ డెడికేషన్ ఇస్తాను. డెఫినెట్గా చెప్తాను, టుమారో దిస్ ఫిలిం ఇస్ సక్సెస్ఫుల్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బీ ఫర్ దేర్ పేరెంట్స్. మైత్రి మూవీ మేకర్స్ రవి గారు, నవీన్ గారు, ఇట్స్ ఇస్ ద బ్యానర్, మా నందమూరి తారక రామారావు బ్యానర్కి ఎక్స్టెన్షన్ బ్యానర్ అండి నాకు, నా విషయం వచ్చేటప్పటికి. ఎందుకంటే ఐ డోంట్ ట్రీట్ దిస్ బ్యానర్ యాజ్ వేరే నిర్మాతలు అలా కాదండి, దే ఆర్ మోర్ అ ఫ్యామిలీ టు మీ. ఏ రోజు ఇది చాలండి కొంచెం, లేకపోతే నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఎక్కువ అవుతున్నాయి, ఇలాంటివన్నీ ఎక్కడ ఇది వద్దు, మీరు ఇంకా బాగా చేయండి అని ఎప్పుడు మా వెన్నంటున్నారు. సో థ్యాంక్స్ అలాట్ సార్, ఇట్ వాస్ రియలీ లవ్లీ బీయింగ్ విత్ యూ. మా సినిమాలో పనిచేసిన నటీనటులందరికీ చాలా థ్యాంక్స్, బ్రహ్మాజీ గారికి, జేపీ గారికి, కళ్యాణి నటరాజన్ గారికి, మాథ్యూ గారికి. అంటే పెద్ద ఓ హెవీ స్టార్ క్యాస్ట్ ఏముండదండి, బాగుంటుంది. మా ఎడిటర్ గారు తమిరాజు గారు చాలా థ్యాంక్స్. తర్వాత ఈ సినిమా ఇంత బ్యూటిఫుల్గా రావడానికి కారణమైన మా సౌందరరాజన్ గారికి వన్స్ అగైన్ సార్ థ్యాంక్స్ అ లాట్ అండ్ యు హావ్ డన్ ఎ గ్రేట్ జాబ్. అవినాష్ కొల్లా గారు చాలా బాగా చేశారు, మా ప్రొడక్షన్ డిజైనింగ్ అండ్ సెట్స్ ఎన్నో రాత్రులు వస్తాయి చూస్తే నేనే నాకే అనిపించింది, నా కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్, అంత బాగా అంత బ్యూటిఫుల్గా సెట్ చేశారు. తర్వాత ఫైట్ మాస్టర్స్ వెంకట్ రామకృష్ణ, మా చల్సన్ రామారావు గారు మా పెద్ద ఆయన. ఇట్ వాజ్ అ లవ్లీ జర్నీ అండి, నిజంగా అసలు సినిమా ఎప్పుడు స్టార్ట్ చేసాం, ఎప్పుడైపోయిందని కూడా నాకు తెలియలేదు. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ జర్నీ. తర్వాత మన ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న ఆశికా గారికి ప్లీజ్ గివ్ అర్ వార్మ్ వెల్కమ్, మీరు చాలా బాగా చేశారు, ఎస్పెషలీ సాంగ్లో అద్భుతంగా చేశారు. నాకు కొంతమంది చెప్పారు సార్ సాంగ్లో మిమ్మల్ని చూస్తాం కంటే ఆశికా గారిని చూస్తాం బాగుందండి అని. ఇట్స్ గ్రేట్ కాంప్లిమెంట్ బికాస్ షీ డిడ్ రియలీ గుడ్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆశికా. అండ్ ద లాస్ట్, మీరందరూ రేపు సినిమా వచ్చి చూడండి, డిసప్పాయింట్ అవ్వరు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. జై ఎన్టీఆర్, జై హరికృష్ణ, జై హింద్. థ్యాంక్ యూ కళ్యాణం గారు. అండ్ ఇప్పుడు